హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ హనీ బర్త్డే కోసం అని చెప్పి ఫ్యాబ్రిక్ చూడ్డానికి వచ్చాను అండ్ శ్రావణ మాసం వచ్చేస్తుంది ఎంతమంది షాపింగ్ కంప్లీట్ చేసేసారు అండ్ ఇంకా ఎంతమంది షాపింగ్ చేయాలి అండ్ ఈసారి ఎంతమంది సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నారు అండ్ ఎంతమంది బాగా చేసుకోవాలనుకుంటున్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ హనీ బర్త్డే విషయానికి వచ్చేస్తే నేను లాస్ట్ ఇయరే డిసైడ్ అయిపోయాను ఇంకా ఈ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ కొంచెం బాగా సెలబ్రేట్ చేశాము ఇంకా అప్పటి నుంచి ఈ ఇయర్ నుంచి పెద్దదైంది కదా ఇంక ఇప్పటి నుంచి సింపుల్గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ఇప్పటివరకు హనీ ఎప్పుడు హనీ హనీ బర్త్డే స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేదనమాట సో ఇంకా తన ఇష్టానికే వదిలేద్దాం అనుకుంటున్నాను ఇంకా సో ప్రతిసారి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ కొంచెం బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం హనీ బర్త్డే సో ఇప్పటి నుంచి ఆ సెలబ్రేట్ చేసేది ఇంకా తగ్గించి సింపుల్గా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటున్నాను నేను ఇక్కడ అయితే నేను నాకు లాంగ్ ఫ్రాక్కి చూస్తున్నాను ఫస్ట్ నాకు ఆ పర్పుల్ కలర్ది బాగా నచ్చింది బట్ అది ఎందుకో కొంచెం నాకు హెవీ హెవీగా అనిపిస్తుంది సేమ్ అన్నట్టు ఇంకా అలా ఆలోచిస్తాను ఉంచున్నాను తీసుకుందామా వద్దా అని చెప్పి సో ఈ సీ గ్రీన్ కలర్ కూడా కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది నాకు ఇంకా హనీకి అయ్యి చూద్దామని చెప్పి చాలా చూశాను కానీ అవే దొరుకుతున్నాయి అనమాట ఫ్యాబ్రిక్స్ లేదా లంగా లంగా జాకెట్ లాగా తీసుకోవాలి లేదంటే క్రాప్ టాప్కి తీసుకోవాలి లేదంటే లాంగ్ ఫ్రాక్కి తీసుకోవాలి తనకి అప్పుడే లాంగ్ ఫ్రాక్స్ ఎందుకులే అన్నట్టు ఇంకా నేను క్రాప్ టాప్కి చూస్తున్నాను క్రాప్ టాప్కి ఏంటంటే ఇప్పుడు అందరూ ఆర్గాన్జా తీసుకుంటున్నారు కదా సో ఆర్గాన్జాలో చూద్దామంటే చాలా వరకు మెటీరియల్ అంతా అయిపోయిందంట నేను వెళ్ళిన టైంకి సో మళ్ళీ టూ త్రీ డేస్లో కొత్త స్టాక్ రాబోతుంది అని చెప్పారు బట్ నాకంత టైం లేదు యాక్చువల్గా ఇప్పుడు కూడా చాలా లేట్ చేశాను నేను రెడీమేడ్ తీసుకుందామన్న ధీమాతోటి ఫ్యాబ్రిక్ జ్యువెల్కి వెళ్ళలేదు టైం లేదు టైం లేదు అనుకుంటూ ఇంకా లేట్ అయిపోయింది బట్ ఇంకా నాకు విజయవాడలో శ్రీ విద్య గారు ఉన్నారు కదా స్టిచ్ చేయడానికి ఇంకా ఆవిడ వన్ డేలో అయినా నాకు స్టిచ్ ఇస్తా స్టిచ్ చేసి ఇస్తారు అన్న ధైర్యంతో వెళ్ళి ఫ్యాబ్రిక్ షాపింగ్ అయితే చేసి తనకు వెంటనే కొరియర్ చేస్తాను ఇది కొంచెమే తీసు కొంచమే వీడియో షూట్ చేశాను నేను ఆర్గన్జాలో ఒకటి లాంగ్ ఫ్రాక్ కోసం అని తీసుకున్నా అండ్ హనీ బర్త్డే కోసం క్రాప్ టాప్ కోసం అని చెప్పి ఇది తీసుకున్నా ఇది కూడా యాక్చువల్గా ఆర్గాన్జానే ఆర్గాన్జా మీద వర్క్ వచ్చింది కింద లైనింగ్ వచ్చేసి నేను శాటిన్ క్లాత్ తీసుకున్నాను దానివల్ల ఇంకో కొంచెం లుక్ వస్తుందని చెప్పి సో ఈ గ్రే కలర్ది కొంచెం పీచ్ కలర్ది చాలా లైట్ అయిపోతుందని చెప్పి ఇంక కొంచెం మంచిది ఇవ్వండి అని అంటే ఇంకా చేంజ్ చేశారనమాట ఇలా ఉంది టాప్ స్టిచ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను మెటీరియల్ అయితే నర్సింగ్లోనే తీసుకుంటా నేను చాలా వరకు ఇక్కడ నాకు అంతకుమించి ఇంకా వేరే స్టోర్ ఏమీ ఐడియా లేదు విజయవాడలో అయితే చాలా షాప్స్ తిరగచ్చు కానీ ఇక్కడ నాకు నర్సింగ్ ఒక్కటే కొంచెం బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేస్తే సో ఇదిగో లైనింగ్ మార్చేసరికి ఇంకా కొంచెం లుక్ బాగా అనిపిస్తుంది సో ఇంకా అందుకని చెప్పి ఇలా తీసుకున్నా సో ఇది క్రాప్ టాప్ స్టిచ్ చేయించిన తర్వాత ఎలా ఉందో మీకు నేను మళ్ళీ చూపిస్తాను నేను గురువారం పూజ చేసుకుంటాను కదా సో బుధవారం ఈవినింగ్ హెయిర్ ప్యాక్ కానీ లేదా హెయిర్ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటా అండ్ సండే కూడా సో ఇక్కడ నేను మమాయత్ వల్ల రోజ్మెరీ హెయిర్ కేర్ రేంజ్ చూపిస్తున్నాను మీకు కొత్తగా లాంచ్ చేశారు సో రోజ్మెరీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా కూడా రోజ్మెరీ అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది నేను చెప్పడం కాదు సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యింది చాలామంది మినోక్సిడిల్ లాంటి మెడిసిన్ కూడా యూజ్ చేస్తారు హెయిర్ గ్రోత్ కోసం కానీ రోజ్మెరీ దానికన్నా చాలా బెటర్ అనమాట సో హెయిర్ గ్రోత్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అలానే న్యూ హెయిర్ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది మనకి ఏదైతే పల్చబడిపోయిన హెయిర్ ఫ్రంట్ లైన్ తి అదేంటి పల్చ్గా ఉంటుందో అక్కడ మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రోజ్మెరీ అలానే మెతిదాన మెంతులు అనమాట సో మెంతుల గురించి మన అందరికీ తెలిసిందే కదా హెయిర్ ఫాల్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించడంతో పాటు మనకి డ్యాండ్ రఫ్ ఇలాంటివి ఏమీ లేకుండా హెయిర్ స్కాల్ప్ చాలా నీట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో చాలా బాగా అంటే ఆ ఫ్రేగ్రెన్స్ రోజ్మెరీది చాలా బాగా అనిపించింది నాకు హెయిర్ ఆయిల్ అప్లై అప్లై చేసుకున్న తర్వాత సో మంచిగా మనకి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి అప్లికేటర్ కూడా ఉంది హెయిర్ ఆయిల్కి అది ఆ క్యాప్ పెట్టేసుకొని మంచిగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను షాంపూ చూపిస్తున్నాను షాంపూ కూడా స్మెల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది నురుగ కూడా బాగా వస్తుంది సో మమాయత్ ప్రొడక్ట్స్ ఏ ఎందుకు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు మమాయత్ ప్రోడక్ట్స్ ఎందుకు అంటే మమాయత్ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటాయి సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి వాళ్ళ యాప్లోను అండ్ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి మమాయత్ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవడానికి మెయిన్ ఇంకొక రీజన్ ఏం చెప్తాను నేను మమాయత్ మనము వాళ్ళ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ పర్చేజ్ చేసినప్పుడు మన ఆర్డర్ని లింక్ చేసి వాళ్ళు ప్రతి ఆర్డర్కి ఒక మొక్కను నాటుతారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలన్నది మమాయత్ వాళ్ళ ఎయిమ్ అండ్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఈ మధ్య సో మీరు కనుక నా కూపన్ కోడ్ షీస్ ట్వంటీ ట్వంటీ త్రీ యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో మీరు మామాయత్ ప్రోడక్ట్స్లో ఏది తీసుకోవాలన్నా నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో షీస్ ట్వంటీ ట్వంటీ త్రీ కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి ఇక్కడ నేను మామాయత్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అప్లై చేయించుకుంటున్నాను కావ్యతో మంచిగా ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ చేయించుకుని ఓవర్ నైట్ ఉంచుకుంటే కనుక హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సో ట్రై చేయండి అండ్ ఇక్కడ నేను థర్స్డే పూజ కోసం అని చెప్పి రెడీ అవుతున్నాను తలస్నానం చేసి ఇక్కడ నేను బాబాకి ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నా చాలా వరకు థర్స్ డేస్ మోస్ట్లీ ఇంట్లో వంకాయ కూర చేస్తాను పప్పు చేస్తా లేకపోతే అలా ఎందుకంటే బాబాకి ఇష్టం అని చెప్పి లంచ్ మేము తినే ముందు నేను తినే ముందు అట్లా కొంచెం రైస్ కొంచెం వంకాయ కర్రీ లేదంటే ఆ రోజు చపాతీ చేసి చపాతీ వంకాయ కూరీ బాబాకి పెడతా అనమాట పూజ కంప్లీట్ అయిపోయినా లంచ్ చేసే టైంకైనా అట్లా ఒకవేళ నేను ఈవినింగ్ పూజ చేసుకుంటే ఈవినింగ్ టైంకి ప్రిపేర్ చేసేటట్టు అట్లా అండ్ చాలా మంది కుకింగ్ యుటెన్సిల్స్ చేంజ్ చేశానని లాస్ట్ వీక్ వీడియోలో కామెంట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నన్ను ఇంకా ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్స్ ఏంటంటే ఇత్తడి బాండిలో మీరు ఏమేమి కర్రీస్ ప్రిపేర్ చేస్తారని నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ ప్రిపేర్ చేస్తా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇత్తడి కడాయిలో వండుకున్న తర్వాత వేడిగా ఉన్నంత వరకే ఇత్తడి కడాయిలో మనకి అది పాయిజన్ అవ్వదు ఫుడ్ ఒకసారి మనకి వన్స్ చల్లగా అయిందంటే కనుక అది టాక్సిక్ అవుతుంది సో అందుకని షిఫ్ట్ చేసేసుకోవాలి వెంటనే ఏది మంచో తెలుసుకోవడం కన్నా ఏది ఎలా యూస్ చేయడము అనేది కూడా మనకి ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది సో టొమాటో ఉన్న కర్రీస్ ఐరన్లో కుక్ చేయకూడదు అని అనుకుంటాం కానీ క్యాస్ట్ ఐరన్లో కుక్ చేస్తాము కుక్ చేసి వెంటనే తీసేయాలన్నమాట ఏదైనా సో పులుపు తగిలితే ఏంటంటే అందులో ఎక్కువ ఫుడ్లోకి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఎక్కువ ఏది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఏదైనా సరే వండిన తర్వాత స్టీల్ గిన్నెల్లో కానివ్వండి గ్లాస్ వాటిలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసి సెరామిక్ వాటిల్లో కానీ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది మార్చుకుని మనం తినేటప్పుడు కావాలంటే వెయిట్ చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అలా కుక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా ఉంచేసేయొద్దు మళ్ళీ తర్వాత ఇందులోనే తినచ్చు అని అనుకుంటారు చాలామంది అలా ఉంచొద్దు ఎప్పుడు కూడా కుక్ చేసిన వాటిలో కన్నా వేరే వాటిలోకి తీసేసుకోవడం మంచిది మట్టి పాత్రలైనా అంతే ఇత్తడివైనా అంతే ఐరన్వి కాస్ట్ ఐరన్ అయినా అంతే ఐరన్ అయితే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ నేను వంకాయ కూర ఇంతకు ముందు కూడా చూపించే ఉంటాను ఈజీగా ప్రిపేర్ చేస్తున్నా ఇంకా మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఇదే లంచ్ బాక్స్లోకి వస్తుంది అలానే ఇదే మాకు లంచ్లోకి ఇంట్లోకి సరిపోతుందని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను బాబాకి పెడతాను అని ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేస్తాను అండ్ వంకాయలు వేసి బాగా మగ్గిస్తాను వంకాయలు కొంచెం మీడియం హైలో మగ్గిస్తాను త్వరగా ఏదైనా క్విక్గా అయిపోతుంది ఐదు నిమిషాల్లో కూర అంటే కనుక అది వంకాయ ఈ వంకాయలు ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో నేను కారం యాడ్ చేసేస్తాను వంకాయ టమాటా చేద్దామని అనిపించింది ఇందుకో టమాటాలు ఎక్కువ రేటు ఉన్నప్పుడే ఎక్కువ వాడాలని అనిపిస్తుంది అనుకుంటా సో తక్కువ వాడతాను టమాటాలు అయినా ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఏంటో ఇంకెక్కువ వాడాలని అనిపిస్తుంది టొమాటో వంకాయ చేద్దాము ఎప్పుడో చాలా రోజులైందని తిని టొమాటో ముందే వేసేసి తర్వాత వంకాయ మగ్గిస్తారు చాలామంది అలా ఒక టేస్ట్ ఉంటుంది వంకాయలు సగం మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో టొమాటోలు వేస్తే అప్పుడు మళ్ళీ ఆ టొమాటోల నుంచి వచ్చిన వాటర్ని వంకాయ అబ్జార్బ్ చేసుకుని ఇంకా మనము వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇది ఒక టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది నాకు ఇలా ఇష్టం ఇలా ఏంటంటే మనకి రోటీ చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది వంకాయ కర్రీ వంకాయని నేను అన్ని విధాలుగా ఇష్టంగా తింటాను వంకాయ పచ్చడి కూడా బాగుంటుంది సో ఇంక మనం ఏమి వాటర్ వేయకుండా కుక్ చేస్తే లాస్ట్లో ఆయిల్ రిలీజ్ అయ్యి ఆ టొమాటోలో వచ్చిన వాటర్ బాగుంటుంది అనమాట కర్రీ టేస్ట్ సో ఇంకా నేను బాబాకి పెట్టేసి ఆ తర్వాత ఇంక మాకు లంచ్లోకి కూడా ఇదే అనమాట ఇక్కడ నేను గురువారం పూజ చేసుకుంటాను కదా సో పూజ చేసుకుంటున్నాను ఆ రోజు నాకు సాయి దివ్య పూజ చేయడానికి కుదరలేదనమాట సాయి దివ్య పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ వీక్ కంపల్సరీ చేసుకోవాలని ఏం ఉండదు ఒక వీక్ మనకి పీరియడ్ వచ్చి ఆగిపోయినా ఇంకొక వీక్ మనం ఏదైనా ఊరెళ్లాల్సి వచ్చి ఆగిపోయినా లేకపోతే ఇంకేదైనా అడ్డం వచ్చినా ఆ నెక్స్ట్ వీక్ కౌంట్ చేసుకుంటూ మనం కంటిన్యూషన్ అనేది చేయొచ్చు సో ఫైవ్ వీక్స్ మనము కంపల్సరీ వరుసగా చేయాలని ఏమీ లేదు ముందు చేయ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి నేనైతే నా మనసు బాగాలేక నేను చేసుకోలేకపోతున్నానంటే ఆ వారం స్కిప్ చేసేసి నార్మల్ పూజ చేసుకొని గుడికి వెళ్తాను ఆ తర్వాత నా మనసు అంతా బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే చేసుకుంటా సో ఏ నియమాలు ఉండవు ప్రశాంతంగా బుక్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి మనకి దివ్య పూజ బుక్ బుక్ అవైలబుల్గా లేని వాళ్ళకి పీడిఎఫ్ ఉంటుందన్నమాట సో నాకు దగ్గర కనుక పీడిఎఫ్ దొరికితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను బుక్స్ లేని వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు పూజ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు ఒకవేళ లాస్ట్ వీక్ అందరూ బుక్స్ పంచాలి అని చెప్తాం కదా మీకు పంచడం పాసిబుల్ కాకపోతే కనుక ఈ పీడిఎఫ్ అయినా ఒక ఫైవ్ మెంబర్స్కి లెవెన్ మెంబర్స్కి అలా ఫార్వర్డ్ చేయొచ్చు అండ్ ఇవాళ వీడియో కింద ఎంతమంది సాయిదివ్య పూజ చేశారు అండ్ ఎంతమందికి సాయి దివ్య పూజ చేసిన తర్వాత మీరు అనుకున్న కోరిక నెరవేరింది అండ్ ఎంతమందికి అనుకున్న కోరిక నెరవేరలేదు కోరిక నెరవేరిన తర్వాత ఎంతమంది మీ ముడుపుని షిరిడీలో వేశారు అనేది నాతో కింద గమని సెక్షన్లో షేర్ చేసుకోండి సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో